ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహపాల మంచానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మనసుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు మాఘశుద్ధ సప్తమి, రథసప్తమి చాలా విశేషమైనటువంటి రోజు. సూర్యారాధన ఆరోగ్య రక్షణని కలిగిస్తుంది, ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడుతుంది. మరి రథసప్తమి సందర్భంగా 12 రాశుల వారు సూర్యుడిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు నివేదించాలి అనేటువంటి అంశంతో పాటు రథసప్తమి ప్రత్యేకత ఏమిటి అనేటువంటి అంశాన్ని మన ధర్మం అనే శీర్షికలో తెలుసుకుందాం. రథసప్తమి నాడు ఎటువంటి ప్రక్రియలు పాటించాలి అనేటువంటి అంశాన్ని కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చెప్పవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ వికారినామ సంవత్సరం, మాఘమాసం, ఉత్తరాయణం, శిష్య ఋతువు. ఈరోజు మాఘశుద్ధ సప్తమి శుభకార్య నిర్వహణకు ఉపకరిస్తుంది. అన్నప్రాసన, ఉపనయనం, వివాహం, గృహారంభం, గృహప్రవేశం, దేవతా ప్రతిష్ట, క్రయ విక్రయాదులు, ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. వారం శనివారం లేదా శనివారం ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, సూర్య జపం, సూర్యారాధన, శని జపం, నువ్వుల దానం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, లలిత సహస్రనామ పారాయణ, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఉత్తమ ఫలితాన్ని కలిగించి ఆరోగ్య రక్షణకు దోహదపడతాయి. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి మొదటి పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అశ్విని నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి ధనస్సు క్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క ఇటు ఉంది కాబట్టి ఇది అనుకూల లగ్నాల్లో స్థితి రీత్యా శుభుడైనప్పుడు మంచి యోగాన్ని కలిగించడంలో, ఆకస్మిక యోగాన్ని కలిగించడంలో సమర్థవంతమైన ఛాయాగ్రహం. మాఘశుద్ధ సప్తమి, రథసప్తమి చాలా విశేషమైనటువంటి రోజు. సూర్యారాధన ఈరోజు అత్యుత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. రథసప్తమి ప్రత్యేకత ఏమిటో మన ధర్మం అనే శీర్షికలో తెలుసుకుందాం. సౌరమాన ప్రకారం వచ్చే పర్వదినాల్లో రథసప్తమి ముఖ్యమైనది. ఈరోజు రథసప్తమి పర్వదినం. మాఘశుద్ధ సప్తమి విశాఖ నక్షత్రంలో అదితి కశ్యపులకు సూర్యభగవానుడు జన్మించాడు. ఉత్తరాయణం మకర సంక్రాంతి నుంచి ఆరంభమైనప్పటికీ ఉత్తర దిశ వైపు సూర్యుడి యొక్క ప్రయాణం రథసప్తమి నుంచి ప్రారంభమవుతుంది. సూర్యుడు ఏడు గుర్రాల రథంపై తన ప్రయాణాన్ని నిరంతరం కొనసాగిస్తాడంటారు. ఆ రథంలోని భాగాలన్నీ సంవత్సరంలోని కాళరాశులే. సూర్యుడి రథం పేరు చిత్రరథం, అందుకే భాస్కరుణ్ణి చిత్రరథుడు అంటారు. త్రిమూర్తి స్వరూపుడైన సూర్యుణ్ణి
ఉదయకాలంలో బ్రహ్మగా, మధ్యాహ్నం శివుడిగా, సాయంత్రం విష్ణువుగా స్మరిస్తారు. ప్రత్యక్ష సాక్షి, కర్మసాక్షిగా సూర్యనారాయణ మూర్తిని ఆరాధిస్తారు. అగస్త్యుడు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని శ్రీరాముడికి ఉపదేశించాడంటారు. ఈ స్తోత్ర ఉపాసనా బలంతో శ్రీరాముడు రావణుణ్ణి అవరీలగా వధించాడంటారు. రథసప్తమి నాడు చేసేటువంటి సూర్యారాధన విశేష ఫలాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా మహాభాగ్యమైనటువంటి ఆరోగ్య సౌభాగ్యం సూర్యానుగ్రహం వల్ల చేకూరుతుంది. కొత్త గిన్నెలో ఆవు పాలలో పొంగలి తయారు చేసి ఈరోజు సూర్యుడికి నివేదన చేయాలి. కాళాత్మకుడు, విశ్వ చైతన్య శక్తి, సమస్త ప్రాణకోటికి జీవప్రదాత అయినటువంటి సూర్యభగవానుడు సకల జగత్ రక్షకుడు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతి రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే విపత్కర పరిస్థితుల నుంచి, సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రారంభించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన బాధ్యతను సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆరోగ్యం, క్షేమం, బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు పారిశ్రామిక రంగం వరకు కొనసాగుతాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వరకు కొనసాగుతుంది. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. శుభ పరిణామాలు గృహపరంగా చోటు చేసుకుంటాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. సఖ్యత పెరుగుతుంది, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు స్థిరాస్తి రంగం వరకు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం, గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. రథసప్తమి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు సూర్యుడిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గోధుమ పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సానుకూల నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు కొనసాగుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విపత్కర పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందలేకపోతారు. ఆందోళన కొనసాగుతుంది. శత్రువులు విజృంభిస్తారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారు చేపట్టలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. మహిళలకు గృహ కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. పడమర దిక్కు ప్రయాణాలు ప్రమాదాన్ని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. రథసప్తమి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు సూర్యుడిని జిల్లేడు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆలస్యంగా సత్ఫలితాన్ని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆందోళన తగ్గుతుంది. ఆర్థిక విజయాలు క్రమక్రమంగా సాధించగలుగుతారు. భాగస్వాములతో మైత్రి వ్యాపార రంగం వరకు కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు వ్యాపార రంగం వారు సవరించుకోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యాచరణ కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. క్రమశిక్షణతో కూడిన నిర్ణయాలు ఉన్నతిని కలిగిస్తాయి. మహిళలకు శారీరక శ్రమ అధికమవుతుంది. ఆర్థిక విజయాలు ఆనందాన్ని మాత్రం పెంపొందింపచేస్తాయి. గృహ విషయాలు అనుకూలం. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రీడారంగం వారికి ప్రాధాన్యత తగ్గుతుంది. అయినప్పటికీ
విజయ పరంపర కొనసాగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా వ్యవసాయ రంగంపై చేపట్టగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా విఘ్నాలు జాప్యాలు వంటివి కనుమరుగవుతాయి. పడమట దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. రథ సప్తమి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు సూర్యుడిని గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి రేగి పండ్లు నివేదన చేయడం ద్వారా అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూల ఫలితాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సానుకూల వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాన్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. శత్రుభీతి పెరుగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా మహిళలు గృహపరంగా చేపట్టలేకపోతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. సానుకూల నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారు అమలు చేయలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి కొంత ఊరట కలిగిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ప్రమాదాన్ని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. రథ సప్తమి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు సూర్యుడిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి గోధుమ రవ్వ పాయసం నివేదన నైవేద్యంగా చేయడం ద్వారా సత్ఫలితాలు చేకూరుతాయి. ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. మానసిక భీతి పోతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు తగ్గుతాయి. అంచనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. ప్రయోజనకర కార్యక్రమాలు తద్వారా ఉత్తమ గుర్తింపు స్థిరాస్తి రంగం వారిని వరిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. రథ సప్తమి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు సూర్యుడిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వకేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో తత్తరపాటు సంఘటనలు చోటు చేసుకుంటే అయినప్పటికీ ధైర్యంతో కూడిన నిర్ణయాల ద్వారా ఎదుర్కోగలుగుతారు. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆలోచన విధానంలో తప్పుడు ధోరణి కొనసాగుతుంది. తద్వారా సమస్యలు ఉత్పన్నమవుతాయి. క్రమశిక్షణ ఆర్థికంగా తప్పనిసరి. ఆరోగ్యపరంగా కూడా క్రమశిక్షణ తప్పనిసరి. అనుకూల నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సానుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. సామూహిక విజయాలు మహిళలు మాత్రం సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ప్రమాదాలని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. రథ సప్తమి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు సూర్యుడిని పారిజాతాలతో పూజించి రాగు చెంబు నీటితో ఆర్ఘ్యం ప్రదానం చేయడం ద్వారా విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తే ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. తెలివైన నిర్ణయాల ద్వారా ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి.
క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ వృత్తిపరంగా లాభిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. వాహన విషయాల్లో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. అనుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి పనికిరావు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూలత తగ్గుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతని ఆర్థికంగా పెంపొందింపచేస్తాయి. రథ సప్తమి సందర్భంగా ఈరోజు తులారాశి వారు సూర్యుడిని ఎర్రగిన్నెరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వాహన ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. పెట్టుబడులు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యంతో కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. దృఢమైనటువంటి స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధ్యపడతాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. గతంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. ప్రత్యర్థుల్ని ఎదుర్కోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. నష్టద్రవ్య ప్రాప్తి చేకూరుతుంది. కార్యక్రమాల్ని విద్యార్థులు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఆనందకర పరిస్థితులు. మహిళలు గృహపరంగా ఆహ్వానించగలుగుతారు. విలువైనటువంటి వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వేగవంతమవుతాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. రథ సప్తమి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు సూర్యుడిని ఎర్ర గులాబీలతో పూజించి చిక్కుడు ఆకుల్లో క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆందోళన తగ్గుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయం తగ్గుతుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అధిక ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి తగ్గుతుంది. కార్యాచరణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఉల్లాసం మహిళలకు తగ్గుతుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కొనసాగుతుంది. పారిశ్రామిక రంగం వారు ప్రణాళికల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు ఆకస్మికంగా ఉత్పన్నమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ప్రతికూలతను పెంచుతాయి. సంయమనం తప్పనిసరి. ఓర్పు సహనం వంటివి తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ప్రమాదాలను దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. రథ సప్తమి సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు సూర్యుడిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యం చేయడం ద్వారా మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. అయినప్పటికీ చంచల స్వభావం ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. శ్రమను అధిగమించేటువంటి ప్రక్రియలు ఊరట కలిగిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో పొరపాట్లు దొరికినప్పటికీ తిరిగి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరో. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారికి వికటిస్తుంది. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార దక్షతకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని కూడా చూస్తారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. క్రమశిక్షణ తప్పనిసరి. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించలేకపోతారు. మానసిక ఆందోళన మహిళలకు పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. పడమర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. ప్రమాదాలు దూరమవుతాయి. రథ సప్తమి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు సూర్యుడిని ఎర్రచేమంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి
ఉపశమనం లభిస్తుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. మానసిక సంతోషం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం పదిలం. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. సినీ రంగం వారికి అత్యంత అనుకూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఏర్పడతాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆనందకర పరిస్థితుల్ని స్థిరాస్తి రంగం వారు ఆహ్వానించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యాచరణ కళారంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతుంది. గుర్తింపు లభిస్తుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. రథ సప్తమి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు సూర్యుడిని ఎర్ర గులాబీలతో పూజించి అర్ఘ్యప్రదానం చేయడం ద్వారా అనుకూల మార్పులు గృహపరంగా చోటు చేసుకుంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. సంభాషణలు రుచిస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో చిరాకులకు సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. సమస్యలు పరిష్కరింపబడతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. మహిళలకు గృహ విషయాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. పడమట దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. రథ సప్తమి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు సూర్యుడిని ఎర్ర కుంకుమతో భక్తి శ్రద్ధలతో పూజించి చిక్కుడు ఆకులో క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా అనుకూల మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటే ఉద్యోగ విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. శుభమస్తు కార్యక్రమంలో గృహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు రథ సప్తమి. సూర్యభగవాని యొక్క దివ్యవంతమైన కిరణపుంజాల ప్రభావమే వాస్తుశాస్త్రంలో ప్రముఖ స్థానాన్ని పొందింది. తూర్పు దిశను ఆధారంగా చేసుకొని సూర్యకిరణాలు గృహంలోని కనుక ప్రవేశించినట్లయితే సర్వ విధములైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రథసప్తమి సుదినాన ఇంటి ఇల్లాలు ఆగ్నేయ దిశలో ఆవు పిడకలపైన అగ్నిని రాజింపచేసి గోధుమ రవ్వతో తయారు చేసినటువంటి పరమాణాన్ని సూర్యభగవానికి కనుక నైవేద్యంగా పెట్టి ఇంటిల్లిపాది కనుక చిక్కుడు ఆకులలో ప్రసాదాన్ని ఉంచి భుజించినట్లయితే సర్వ విధములైనటువంటి ఆరోగ్య ప్రదాత ఇంటిల్లిపాదికి కూడాను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. సూర్యకిరణ ప్రభావ జనితమైనటువంటి తత్వం గృహానికి శతవిధాలా కూడాను ఐశ్వర్యయుక్తమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఒక పాత ఇంటిని పడగొట్టి నూతన గృహం కట్టాల్సి ఉన్న సమయంలో కూడా ఆ స్థలంలో కనీసం 6 నెలల పాటు సూర్యకిరణాలు పడినట్లయితే ఆ స్థలంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి అంటోంది శాస్త్రం. ఇంత గొప్ప విశేష ప్రక్రియ ఈ ఒక్క సూర్యకిరణాల వల్లనే ఉన్నది. అంతేకాకుండా నిద్ర నుంచి లేస్తూనే ప్రతి ఒక్కరూ కూడాను తూర్పు దిశగా ఉన్నటువంటి కిటికీల కర్టెన్లు తొలగించాలి.
అలా చేసినట్లయితే సూర్యకిరణాలు లోపలికి ప్రవేశించబడతాయి. ఇంటి యజమాని ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు కానీ సూర్య మంత్రాన్ని కానీ అనుష్ఠానం చేసి సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం చేసినట్లయితే సర్వ విధములైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంది. ఈ రథసప్తమి నాడు ఎరుపు రంగు కలిగినటువంటి వస్త్రాన్ని వేద పండితులకు గనక దానంగా గనక సమర్పించినట్లయితే సూర్యానుగ్రహానికి పాత్రలవుతారు. సూర్యుని యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే అక్షయ తత్వంలో గృహం విరాజిల్లుతుంది. కారణం, పాండవులకు అక్షయ పాత్రను ప్రసాదించింది సాక్షాత్తు సూర్యభగవానుడే. కంటికి గుండెకు సంబంధించిన రుగ్మతలను తొలగించేటువంటి దివ్యవంతమైన శక్తి సూర్యభగవానిలో ఉంది. కాబట్టి సూర్య ఆరాధన అనేది ఇంటిల్లిపాది కూడాను ఆచరించినట్లయితే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనే సూత్ర ప్రాతిపదికను అనుసరించి ప్రతి ఒక్కరూ కూడాను ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంది. ఇంటి శివద్వారం పైభాగాన మధ్యలో సూర్య ప్రతిమ అనేటువంటిది కనుక ఈ రథసప్తమి నాడు కనుక మీరు రాగితో చేసింది తగిలించినట్లయితే ఆ ఇంటికి సంబంధించినంత వరకు కూడాను సంభవించేటువంటి సూర్య దోషాలు పటాపంచలైపోతాయి. అంటే సూర్య బింబముతో కూడినటువంటి రాగి ప్రతిమ శివద్వారము వద్ద తగిలించటం సర్వవిధ శ్రేయోదాయకము. అంతేకాక మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి రేగి పండ్లు ఎరుపు రంగు కలిగినటువంటివి దక్షిణ తాంబూలాదులలో పెట్టి గనక పంచినట్లయితే నారాయణమూర్తి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మీ ఇంటిల్లిపాదికి కూడాను కలిగి తీరుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గృహబలంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అనే అంశానికి స్వాగతం. ముందుగా ప్రియమైన ప్రేక్షకులకు రథసప్తమి శుభాకాంక్షలు. సూర్యనారాయణమూర్తి సూర్యగ్రహం అన్న పేరిట మనం కొలుచుకునే నవగ్రహాలలో గ్రహరాజు. సూర్యగ్రహ అనుగ్రహం కోరి ఈ రోజున విశేషంగా గోధుమలను దానం ఇవ్వాలి. గోధుమలను నీటిలో నానబెట్టి ఆవుకు ఆహారంగా అందించాలి. ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఎరుపు రంగు వస్త్రాలను దానం ఇవ్వాలి. కుడి చేతికి రక్షగా 3, 5, 7, 9 ఈ వరుసలలో ఉండేటట్లుగా ఎరుపు రంగు దారాన్ని ధరించాలి. నుదుటిన తప్పనిసరిగా ఎరుపు రంగులో కుంకుమను బొట్టుగా ధరించాలి. సూర్యగ్రహ అనుగ్రహం కోరి తీపి పదార్థాలను ఈ రోజున వితరణ చేయాలి. రాగి చెంబులో నీరు త్రాగాలి. వీలు కుదిరిన పక్షంలో రాగి చెంబు నిండా నీరు నింపి ఆ రాగి చెంబును ఎరుపు రంగు వస్త్రము 2 తమలపాకులు పండు తాంబూలముతో దానమిచ్చిన పక్షంలో సూర్యగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తోంది అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. రథసప్తమి నాడు సూర్య జయంతి అన్న పేరిట ఉత్సవం నిర్వహిస్తున్నాం. కొత్త బియ్యము, కొత్త బెల్లము, ఆవు పాలతో పులగము లేక పాయసాన్ని వంటకంగా చేసి సూర్యగ్రహానికి, గణపతికి, సరస్వతీదేవికి నివేదనగా సమర్పించి ఆ ప్రసాదాన్ని చిక్కుడు ఆకులలో చిన్నారి బాలబాలికలకు అందజేయడం కూడా ఒక ఆచారంగా మనం పాటిస్తున్నాం. ఈ ఆచారం ప్రాంతీయ విశేషాలకు, అలవాట్లకు అనుకూలంగా కొన్ని చోట్ల పశువులు నివసించేటటువంటి పశువుల కొట్టల్లో కానీ లేక ఇంటిలో ప్రధానమైన ముందు గదిలో కానీ
వసారాలో కానీ ఏర్పాటు చేయడం కూడా ఆనవాయితీగా వచ్చేటువంటి అంశం అవుతుంది. ఈరోజు మొదలుగా సూర్యనారాయణమూర్తి తన సంచారాన్ని దిశను మార్చుకుని సంపూర్ణంగా ఉత్తరాభిముఖంగా ప్రయాణం చేస్తాడు అని కూడా మనకు సంప్రదాయం తెలియజేస్తుంది. సూర్యగ్రహ అనుగ్రహం ఉంటేనే ఆరోగ్యం పొందగలుగుతాం. ఇలా ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభం అయిన తదుపరి ఆ పిదపనే భీష్ముడు దేహాన్ని విడిచిపెట్టడానికి సంసిద్ధుడైనట్లుగా మహాభారతం కూడా వర్ణిస్తుంది కదా. ఇక నుంచి పగటి కాలం ఎక్కువగా ఉండేటటువంటి కాలం ప్రారంభం కాబోతుంది. కనుకనే సూర్యగ్రహ సంచారం ప్రారంభం అయ్యేటటువంటి ఈ తరుణంలో దేవతలకు పగటి కాలం ప్రారంభమైంది. ఇక అంతా కూడా ఆనందమే, సంతోషమే. వివాహాదులు, శుభకార్యాలు, గృహప్రవేశాలు, గృహారంభాలు, ఉపనయనాలు, మంగళ తోరణాలు, మంగళ వాయిద్యాలు, ఇలా ఆనందంగా ఉండేటటువంటి వాతావరణానికి శ్రీకారం చుట్టేటటువంటి మొదటి రోజు మాఘశుద్ధ పంచమి, శ్రీ పంచమి. అయిన తర్వాత వచ్చేటటువంటి రథసప్తమి. ఈరోజు మొదలుగా ఆరోగ్యానికి మనం ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను ఇవ్వాలి అని పురాణాలు వర్ణిస్తాయి. నవగ్రహ చక్రంలో గ్రహరాజు సూర్యగ్రహం, మధ్యే మండలవర్తులమాదిత్యాయ ఉత్యంజాతవే ఏరసం దేవం హంతి కేతవా ఆదిత్యోర్కరవిర్భాను ఇటువంటి శ్లోకాలతో మంత్రాలతో ఆ గ్రహరాజును మనం సంతోషపెట్టి ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేస్తుంటాం. సూర్యగ్రహ ప్రీతిని కోరి ఎరుపు రంగులో ఉండే తీపి పదార్థాన్ని నివేదనగా సమర్పించాలి. గోధుమ నూకతో చేసినటువంటి ఎరుపు రంగులో ఉండే పాయసాన్ని సూర్యగ్రహ అనుగ్రహం కోరి ప్రత్యేకంగా నివేదనగా సమర్పించాలని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. ప్రత్యేకంగా ఈ రోజున వేద సంబంధంగా సనాతన ధర్మం చెప్పినటువంటి మార్గాలు రెండున్నాయి. ఒకటి అరుణాన్ని వినడం, రెండు సూర్య నమస్కారాలు పాటించడం. అరుణము అన్న ఒక ప్రత్యేకమైన మంత్రభాగం మనకు వేదంలో, కృష్ణ యజుర్వేదంలో యజురారణ్యకంలోని మొదటి పన్నమునకు ఉండేటటువంటి పేరు అంటారు సంప్రదాయం తెలిసిన వారు. కృష్ణ యజుర్వేదంలోని ఆరణ్యకం అంటే మూడవ భాగంలో మొదటి పన్నమంతా కూడా ఆపమాపమపస్సర్వాహ అస్మాదస్మాదితోమృత అగ్నిర్వాయుష్య సూర్యశ్చ సహసంచ స్కరర్ధయ అంటూ ప్రారంభమవుతుంది. సంవత్సరమే తద్వ్రతం చరేత్ ద్వవ్వా మాసౌ నియమస్తమాసేన తస్మిన్ నియమ విశేషా త్రిశవర్ణకోపస్పర్శి అంటూ పూర్తి అవుతుంది. 132 పనసలలో 32 అనుభాకాలలో ఉండేటటువంటి ఈ మంత్రభాగానికి అరుణము అని పేరు. ఇందులో సూర్యకిరణాల వర్ణన, సూర్యకిరణాల ద్వారా ఏ విధమైన రోగాలు తొలగించుకోవచ్చునో, సూర్యకాంతిని ప్రసరింపజేయడం ద్వారా ఈ దేహానికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఏ విధంగా మనం అందించవచ్చునో కూడా సవిస్తరంగా వర్ణించబడి ఉంది. నానాలింగద్వాతూనాం నానా సూర్యత్వం అష్టౌతు వ్యవసిత ఇది సూర్యమండలాన్యష్టాత్ ఊర్ధ్వం. ఈ వియన్మండలంలో లక్షలాది సూర్యమండలాలు ఉన్నాయి. అందులో ఒకనొక సూర్యమండలం అనుకున్నప్పుడు ఈ మండలానికి దాదాపుల్లో 8 సూర్యమండలాలు ఉన్నాయి అంటూ కశ్యపుడు అనే మహర్షి కనుక్కున్నట్లుగా కూడా ఈ వర్ణం వర్ణిస్తుంది. అందరికంటే పూర్వమే ఉదయమే వచ్చేటటువంటి వాడు సూర్యుడు. ఏ వాతావరణం, ఎటువంటి పరిస్థితి ఎలా ఉన్నా కూడా గ్రహరాశుల్లో గతి తప్పని వాడు సూర్యుడు ఒక్కడు మాత్రమే. అటువంటి సూర్యగ్రహ అనుగ్రహం కోరి రథసప్తమి నాడు పసుపు రంగులో ఉండే వస్త్రాలు ధరించాలి, పసుపు రంగులో ఉండే దుస్తులు ధరించాలి. ఇది కూడా మేలు కలిగించే అంశమే అవుతుంది. ఎరుపు రంగులో ఉండే వస్త్రాలు ధరించి దానం చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. పసుపు రంగులో ఉండే దుస్తులు ధరించి వాటిని దానంగా ఇస్తే వివాహం ఆలస్యం అయ్యేటటువంటి వారికి ఆలస్యం దోషం తొలగిపోతుంది. జాతక చక్రంలో సూర్యగ్రహం 2వ స్థానంలో ఉన్న పక్షంలో కంటికి సంబంధించిన రుగ్మతలు వస్తాయి అని కూడా ధర్మం తెలియజేస్తుంది. ఆ దోషాలన్నీ కూడా తొలగించుకునే నిమిత్తమే ఈ రోజున ప్రత్యేకంగా పాలతో పాయసాన్ని సిద్ధంగా చేసి నివేదనగా సమర్పించడం. అలాగే సంచారంలో మకరంలో ఉన్నటువంటి స్థితిలో కొంత మానసిక పరమైనటువంటి ఒత్తిడి ఎక్కువై శరీరం ఉద్వేగంతో ఉంటుంది, మనస్సు నెమ్మదితనం కోరుతుంది. సందిగ్ధమైన ఈ భావంలో మనస్సును కూడా మనం సంతోషపరిచే నిమిత్తమే పాయసం ప్రసాదం, గోధుమ నూక రవ్వ ప్రసాదం, తీపి పదార్థాల వితరణ, ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం, ఎరుపు రంగు దారాన్ని కుడి చేతి కట్టుకోవడం, ఇన్నీ కూడా ఈ నేపథ్యంలో ఉన్నాయి. కనుకనే ఇంతటి విశేషంతో కూడుకున్న రోజున సూర్యగ్రహ అనుగ్రహం కోరి హోమం కూడా ఏర్పాటు చేయాలి అంటుంది సంప్రదాయం. ఇవి ఈనాటి విశేషాంశాలు. సూర్యగ్రహ అనుగ్రహం కోరి రథసప్తమి నియమాలను పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం. వీలు కుదిరిన పక్షంలో రేగు పళ్ళతో పచ్చడి ఆహారంగా తీసుకోవడం కూడా ఈరోజు లాభదాయకం. రేగు పళ్ళను ఆహారంగా తీసుకుందాం,
రేగు పళ్ళను అందరితో పంచుకుందాం, ఆరోగ్యాన్ని ఆనందాన్ని పెంచుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు అష్టమి నవమి తిథిలోనే భరణి నక్షత్రం ఉంది. ప్రధానంగా రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే భీష్మాష్టమి సందర్భంగా భీష్మ పితామహుణ్ణి మనస్సులో స్మరించుకోవటం, పితృదేవతలకి నల్ల నువ్వులు నీళ్లలో వేసి తర్పణాలు విడిచిపెట్టడం ద్వారా పితృదోషాలు పితృశాపాలు తొలగింపజేసుకోవటానికి, పితృదేవతల పరిపూర్ణమైన అనుగ్రహం పొందటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా లేదా వినటం ద్వారా విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం పొందటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. సినిమా రంగంలో ఉన్నవాళ్ళు, టీవీ రంగంలో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి, కళారంగంలో ఉన్నవాళ్ళు కీలకమైన మార్పుల కోసం చేసే సర్వ ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. దాంపత్యంలో విభేదాభిప్రాయాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. కృష్ణ జై. ప్రదక్షిణం చేస్తున్నారు అందరూ గిరికి. అంతే భూమ్యాకాశములు ఏకమైపోయాయి. అటువంటి మెరుపులు, అటువంటి ఉరుములు, అటువంటి పిడుగులు, పెద్ద జలధారలు. వాళ్ళు చూసి కృష్ణ ఇన్నాళ్ళు ఇంద్రుడికి యాగం చేశాం, సంతోషంగా ఉండేది, నువ్వేమో కొత్తగా వచ్చి కొత్త పద్ధతులు పెట్టావు, ఇప్పుడు చూసావా ఎంత ఉపద్రవం వచ్చిందో అనరు. వాళ్ళకి కృష్ణుడి మీద భక్తి అటువంటి. వాళ్ళు వెంటనే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అన్నారు, ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ యశనుల ఘోషములను, ఈ జలధారలు నీ యానము నిరుంగము కుయాళింపగదయ్య గుణరత్ననిధి, ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ పిడుగులు, ఈ జలధారలు, ఇటువంటి వర్షం మేమెప్పుడు చూడలేదు. కృష్ణ, ఆవులు దూడలు అన్నీ చనిపోతున్నాయి, నువ్వే రక్షించాలన్నాయి. పాపం పాపా ఏమి వర్ణించారండి పోతన గారు, ఎన్ని ఆవులు చూశారో, ఎన్ని ఎద్దులు చూశారో మహానుభావుడు. వర్షం పడుతున్నప్పుడు చూడాలి ఆవుల్ని, అవి మూతులు అడ్డం పెట్టి తిప్పుతాయి, ఆ వర్షం తట్టుకోవు, ఎండ అయితే తిరుగుతాయి. గేదులు వర్షం అయితే తిరుగుతాయి, ఎండ అయితే తట్టుకోవు. కాబట్టి వెళ్ళి చెట్ల కింద నించుంటాయి పాపం, ఇలా తడిసిపోయి. ఆ ఆవులు భరించలేక తలలు పైకెత్తి ఇలా మోరలు చాపితే, మెరుపులు కళ్ళల్లో పడితే అవి తట్టుకోలేక పెద్ద పెద్ద అరుపులు అరిచి కింద పడిపోతున్నాయి. ఆ పిడుగుల ధ్వనులకు పెద్ద పెద్ద ఎద్దులు కూడా నెత్తురుదిలి కింద పడిపోతున్నాయి. చూశాడు కృష్ణుడు, తనని అడిగినదే క్షణం, ఆవుల్ని దూడల్ని అన్నింటినీ గోవర్ధనగిరి దగ్గరికి చేర్చండి అన్నాడు. ఎవ్వరూ అటు ఇటు చెదిరిపోవద్దు, అందరూ ఇక్కడికి రండి అన్నాడు. అంతే, ఆయన ఏం కష్టపడలేదు. హేళగా బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కెంగేలందల్చిన లీలలీనగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మన్ వలకేల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టే తద్భీలభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికి. పోతనగారి పద్యరచనలో ఉండేటటువంటి హృద్యం ఎక్కడుంటుందంటే, అందం ఎక్కడుంటుందంటే, అవతల వాళ్ళ ఆర్తితో ఆయన మమేకమైపోతారు. బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కెంగేలందల్చిన లీలలీనగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ వలకేలదల్చి విపులఛత్రమ్ముగా పట్టె తద్భీలభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికిన్. ఎవరెవరో మర్చిపోరు మళ్ళీ. గోపికలు, గోపాలబాలురు, ఆవులు, దూడలు, ఎద్దులు ఇన్నిటినీ రక్షించడానికి అక్కడే ఉన్నటువంటి గోవర్ధన పర్వతం కింద కుడి చెయ్యి పెట్టి పైకెత్తేశాడంతే. హేళగా ఎత్తి చిటికిని వేలి మీద పట్టుకున్నాడు. గోవర్ధనోద్ధరణం అంటారు. ఆ కొండెత్తి పట్టుకున్నాడు. ఇది ఎత్తడానికి ఏమైనా కష్టపడి ఏదో భీమసేనుడు హనుమంతుడి తోకెత్తినట్టు ఆరణ్య పర్వంలో కష్టపడలేదు ఆయన ఏమి. బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కింగీలందల్చిన లీలలీ నగవుతో చాలా చిన్న నవ్వు నవ్వుతూ ఎంతో సంతోషంగా పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ అలా పరిగెత్తుకుపోతూ అక్కడ పూలగుత్తి కనబడితే ఆ పూలగుత్తిని ఇలా తుంపేసి పెడుతూ పెడుతూ నెత్తి మీద పెట్టుకు పరిగెత్తినట్టుగా గోవర్ధనగిరిని పైకెత్తి కుడి చేతి చిటికిని వీళ్ళ మీద పట్టుకుని పైకెత్తి నించున్నాడు. అంతే, ఆ గోవులు, గోపాలబాలురు, గోపికలు, దూడలు అన్నీ దాని కిందకు వెళ్ళిపోయి హరిదోర్దండముగామ గుబ్బ శిఖరం బాలం విముక్తావుళల్ బరగంజారుడితో జబిందువులు గోపాలంగనాపంగహా సరుసుల్ రత్న చయంబుగాగ విపుల ఛత్రంబు శోభిల్లి తద్గిరిభి దుర్మద భంజియై జలధిరక్లిన్న ప్రజారంజియై అన్నారు. ఆ కొండ ఇలా ఎత్తి పట్టుకుంటేట
ఆ కృష్ణ పరమాత్మ యొక్క చెయ్య గొడుగుకున్నటువంటి కర్ర, దాని మీద ఉన్నటువంటి ఆ కొండ భాగమే దాని పైన ఉన్న చాందిని, దాని మించి పడుతున్నటువంటి వర్షధారలే ముత్యాల సరాలు, గోపకాంతలు కృష్ణుణ్ణి చూసి నవ్వుతున్న నవ్వులలోంచి వస్తున్న కాంతులే రత్నాల వెలుగులు, దాని కింద ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కొండ ఎత్తిపట్టి తన చూపుల చేత పోషించాడు. ఇంతమందిని పోషించడం కాదు, ఉదే బయట నిలబడితే వడగళ్ళు పడితే కాలో చెయ్యో విరుగుతుంది, లోపలికి వెళ్ళాక అమ్మో అని వదిలేస్తే పిల్లాడు ఇక మళ్ళీ శరీరం కూడా దొరకదు. అందుకని లోపలికి వెళ్ళొద్దని బయట నించున్నారు కొంతమంది పెద్దలు. నిలబడితే వాళ్ళని పిలిచాడు తానే, బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా దాలండోజని దీని కింద నిలువంచింతింపగా బోలది శైలాంబో నిధి జంతు సంయుతరా చక్రంబు భయపడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందం ప్రమోదంబునన్నాడు. నమ్మని వాళ్ళని బంధువులారా అని పిలిచాడు. ఇది ధర్మంలో ఉన్న గొప్పతనం. నమ్మని వాళ్ళు ఎన్నైనా తిడతారు, నమ్మని వాళ్ళని కూడా బంధువులారా అని పిలిచినటువంటి భగవతత్వం ఉన్న సనాతన ధర్మం అంత గొప్పది. ముద్దుగారి చూడదమ్మా మోహనమురారి వీడి మద్దులు విరిచిన మామాధవుడు, ముద్దుగారి చూడదమ్మా మోహనమురారి వీడే, మద్దులు విరిచిన మామాధవుడు ముద్దుగారి చూడదమ్మా మోహనమురారి వీడే.